మెదక్ జిల్లా రామాయంపేట మున్సిపల్ కార్యాలయంలో ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. కొండా లక్ష్మణ్ బాపూజీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. గారి 109వ జయంతి అందరికీ జయంతి సందర్భంగా శుభాకాంక్షలు. అదేవిధంగా స్వాతంత్ర సమరయోధుడు, తెలంగాణ కోసం ఎనలేని కృషి చేసిన వ్యక్తి, యువతకు ఆదర్శంగా నిలిచిన వ్యక్తి, యువతలంతా కూడా అతన్ని ఆదర్శంగా తీసుకొని ముందుకెళ్ళాలి. తెలంగాణ గురించి విస్తృతంగా పోరాడిన వ్యక్తి శ్రీ కొండా లక్ష్మణ బాపూజీ గారి 119వ జయంతిని ఘనంగా మున్సిపల్లో జరుపుకోవడం జరిగింది. దీనికి మరి చైర్మన్ గారు, మిగతా అందరు కూడా హాజరై ఘనంగా నివాళులర్పించడం జరిగింది. మరి కొండా లక్ష్మణ బాపూజీ గారు బడుగు బలహీన వర్గాల గురించి ఎంతోగానో పోరాటం చేసి మరి తెలంగాణలో తెలంగాణ గురించి పోరాడిన వ్యక్తిగా చరిత్రలో నిలిచిపోయాడు. మరి అలాగే తన ఆస్తులను కూడా తెలంగాణ గురించి రాసిచ్చిన ఘనత మన బాపూజీ గారికే దక్కింది. మరి అదేవిధంగా అదే స్ఫూర్తితో ఈరోజు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు బీసీల గురించి మరి ఎన్నో పథకాలు ప్రవేశపెట్టి సంక్షేమ పథకాలు అయితేనేమి